సో డే 3 గోవాలో ఈరోజు అనమాట. మా మార్నింగ్ లేచి నిన్న బైక్స్ తీసుకున్నాం కదా, బైక్స్ అయితే రిటర్న్ చేసేసాము 9 to 9. ఇక్కడ ఏదైనా సరే టైమింగ్ అనమాట, మనం లేట్గా తీసుకున్నా సరే 9 కల్ ఇచ్చేయాలి. సో నిన్నైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈరోజు రవి గారు ఇంకొన్ని ప్లాన్స్ వేశారు, నార్త్ గోవాలో కొన్ని బీచెస్ ఉన్నాయంట అవన్నీ చూడడానికి. అండ్ ఈరోజు వాటర్ రైడ్స్ కూడా ఉన్నాయి. సో హ్యాండ్ బ్యాగ్ మిగతా కొన్ని కార్లో పెట్టేసాను, రెండు ఫోన్లు ఫోన్లు అన్ని కూడా కార్లో పెట్టేశారు. ఓకే, ఆ యెల్లో కలర్ బాగుంది షర్ట్, షర్ట్ బాగుంది కదా, నేను అక్కడ వేసుకున్న దానికన్నా ఇప్పుడు బాగుంది. సెలక్షన్ ఎవరిది? సెలక్షన్ నాది, నువ్వు తీసింది ఏదో నల్లదే తెల్లదే తీసి కొబ్బరి చెట్టు, ఇది కొబ్బరి చెట్లు కానీ క్లాస్. ఈరోజు ఏంటంటే మెగతారు, మోర్జిము, ఆరంబోలు, ఇవన్నీ బీచెస్ ఉన్నాయి. ఇవన్నీ నార్త్ గోవా కింద వస్తాయి. అలా వెళ్తే మహారాష్ట్ర బార్డర్ కూడా వస్తుంది. బార్డర్ లో ఇలా వేసి మహారాష్ట్ర చూపించానా అంటావా? అలా లేదు, అంటే ఎంతవరకు కూడా నార్త్ గోవా ఆల్మోస్ట్ చూసామని చెప్పి. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత వస్తే ఏంటంటే డాల్ఫిన్ పాయింట్, నిన్న అగోడ ఫోర్ట్ మనం నైట్ వెళ్ళాము కదా, వాటికి కొంచెం ఈవినింగ్ సన్సెట్ టైమ్ ఇంకా బాగుంటుంది. ఒకసారి వెళ్దాం, వెళ్ళిపోతాం. ఆరంబోల్ బీచ్ అది ఉంది కదా, దానికన్నా ముందు నువ్వు ఇక్కడ గూగుల్ మ్యాప్ చూస్తే 3-4 బీచ్లు కనిపిస్తాయి. మార్జిమ్, ఆశమ్ ఏదో ఉంది, తర్వాత వెగటార్ అని ఉన్నాయి, అవి కూడా చూడు. చూస్తే ఫస్ట్ మనం అవి చూసుకుంటూ వెళ్తాం. సో థర్డ్ డేని వేస్ట్ చేయకుండా చక్కగా ప్లాన్ ప్రకారం నార్త్ గోవాలో ఉన్న చాలా బీచెస్ కవర్ చేయాలనుకున్నాం. ఆరంభంలో అనేది మేము ఉండే లొకేషన్కి చాలా దూరం ఉంది, ఎండ్ కూడా చాలా ఎక్కువగా ఉండడంతో కార్నే మేము ప్రిఫర్ చేసాం. ట్రాఫిక్ తక్కువ ఉన్న రోడ్స్ మాత్రం కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి మెల్లగానే వెళ్లాల్సి వస్తుంది. మోస్ట్లీ గోవాలో అన్ని ఇలా ఉంటాయి రోడ్స్ చిన్నగా. ఇక్కడే పుట్టి పెరిగింది అందుకనే మోస్ట్లీ గోవాలో ఎలా ఉంటుంది చెప్తుంది. అంటే అక్కడ మనం నిన్న వెళ్ళింది మొన్న వెళ్ళిన రోడ్డు చిన్న చిన్నగానే ఉన్నాయి కదా, ఉంటాయి ఏమనొచ్చు కదా. సుష్మా చాలా నాకు తెలియకుండా వచ్చి ఉంటదండి, వచ్చే నేను ఒకసారి అది నాకు తెలిసి వచ్చావు కదా, తెలియకుండా రాలేదు తెలిసే వచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే గోవా మనం ఒక సింగిల్ ట్రిప్ లో అయితే కంప్లీట్ చేయలేము. స్ప్లాష్ డౌన్ అంటారు అంజునా, మర్చిపోయింది అంజునా బీచ్, అంజునా బీచ్ ఒకటి ఉంది, అంజునా బీచ్ తర్వాత వెగటార్ బీచ్. గోవాలో చాలా చోట్ల ఇలా టూర్ ప్లాన్స్ అయితే ఉంటాయి, ఎక్కడెక్కడికి తీసుకువెళ్తారు ఏంటని బోర్డ్స్ అన్ని కనిపిస్తుంటాయి. సో వాటిని బట్టి మన దగ్గర ఓన్ వెహికల్ ఉంటే మన టైమింగ్ కి తగ్గట్టుగా మన కన్వీనియన్స్ కి తగ్గట్టుగా మనం ఒక షెడ్యూలింగ్ అండ్ ప్లాన్ వేసుకోవచ్చు. అందులో అంజునా వెగటారు వెళ్తాం. యాక్చువల్గా గోవా వచ్చాం అనుకోండి, గోవా వచ్చినప్పుడు అంటే ఒక ట్రిప్లో అయితే మొత్తం గోవా అయితే కంప్లీట్ చేయలేము, ఎందుకంటే చాలా బీచెస్ ఉన్నాయన్నమాట. నార్త్ గోవాలో మోస్ట్లీ ట్రై చేస్తాము, నాకు తెలిసి కష్టం అనుకుంటున్నా. అంతే కదా రవి, కష్టం కాదు సుష్మా, ఏదైనా షెడ్యూలింగ్ ప్లానింగ్ ఉంటే మాక్సిమం అవుతుంది. కాకపోతే మనం కొంచెం తెవడంలో ఐ మీన్ రెడీ అవడం కొంచెం లేట్ కాబట్టి ఫస్ట్ నేనే లేచాను 7:30. వీళ్ళిద్దరు లేట్ లేచారు, కాఫీ పెట్టాను, వాడికి కార్న్ ఫ్లేక్స్ ఇచ్చాను, ఇన్ని పనులు చేశాను. ఇప్పుడు చెప్పనా వద్దా? చెప్పు. ఇటు అంజనా గోవా అయితే ఇట ఏమో తెలియదు, అంజనా బీచ్ కాఫీ అంజనా ఆగేసే లెఫ్ట్ అంట. సో ఫస్ట్ అయితే అడిగారు ఎందుకు, ఎవరిని అడగక్కర్లేదు అని ఎందుకు అడిగావు? నాకు ఇష్టం రా ఇక్కడ లేడీస్ మాట్లాడటం. సరదాగా అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ టైం తెలియకుండానే దగ్గరలో ఉన్న అంజునా బీచ్ వైపు అయితే ప్రయాణించాం. గోవాలో చాలా చోట్ల పోలీస్ చెకింగ్ లేదా కస్టమ్స్ వాళ్ళు చెకింగ్ అయితే ఉంటుంది, కానీ మేము తప్పు చేయమని ముందే ఇన్ఫర్మేషన్ ఉందేమో మమ్మల్ని అయితే ఎవరూ ఆపలేదు. మేమైతే డైరెక్ట్ గా అంజునా బీచ్ వైపు టర్న్ తీసుకున్నాం. మార్నింగ్ టైం అవ్వడం వల్ల అనుకుంటా ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది, రోడ్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి, అండ్ చిన్న రోడ్లు అయినా కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇది అంజునా దగ్గర మార్కెట్, అన్ని చోట్ల మార్కెట్స్ ఉంటాయి. సో అంజునా బీచ్ కి అయితే వచ్చాం. వీలైతే ఇక్కడే ప్రభంజనికి నాకు ఒక సేమ్ సూట్ కొనేసి సేమ్ సూట్ మార్చుకుంటాం కూడా. ఓకేనా ప్రభంజన్?
పార్కింగ్ బోర్డు చూసి ఇక్కడే పార్కింగ్ అని అనుకున్నాం, బీచ్ దగ్గరే అనుకున్నాం. కానీ పార్కింగ్ నుంచి బీచ్కి చాలా దూరం ఉందని, మధ్యలో చాలా పార్కింగ్స్ ఉన్నాయని మాకైతే తెలియదు, మేమైతే మోసపోయామని తర్వాత తెలుసుకున్నాం. ఎండ కదా, హ్యాట్స్ కొనుక్కుందాం సరదాగా, బాగుంటుంది. ఈ గోవా హ్యాట్ ఇది ఇది చూడు, ఇది ఇది బాగుంది. చెప్పురా అంటే నువ్వు ఎంజాయ్ చేయమంటావు గోవా లుక్. అదైతే కొంచెం ఎండ ఆగుతుంది చూడు. పెద్ద తీసుకో. ఏది బాగుంది ప్రభుజన్? ఇది బాగుందా, ఇది బాగుందా అన్న? అలా కాదు చెప్పురా, నాకేది బాగుంది చెప్పడానికి ఉందిరా. నువ్వు చెప్పు అంట, ప్లెయిన్ తీసుకో, అన్నిటి మీద వేసుకోవచ్చు కదా. ఫేస్ పాడవకుండా ఉంటుంది. వైట్ ఒకటి తీసుకో. ఇస్మే మెస్సీ ఏ మెస్సీ ఉద్దా నీకు, వైట్ ఏ బాగుంది రవి, బాగుంది వైట్, చాలా బాగుంది. వైట్ తీసుకో రెండు. నాకు ఇది ఇది బాగుంది కదా, డిఫరెంట్ గా ఉంది. ఏది ఏమంటుంది? జడ వేసుకుంటారా ఇలా కలర్ స్ప్రెడ్ చేస్తా, వేస్తారు ఇక్కడ గోవాలో. వేసుకో స్టైల్ ఏ గోవాకా వేసుకో. ఓకే ఆ కోరిక కూడా తీరిపోద్ది. ఇప్పుడు అమ్మ చూడరా, గోవా అని అయిపోద్ది, గోవా అని ఊల్కే సాత్ కర్తే ఏళ్ళు నియోన్. ఊల్తో రవి, ఊల్తోనేమో ఇలా జడలా ఇస్తారంట, నేను చూసాను చాలా మంది వేయించుకోవడం. చుట్టిడివే ప్రభుజన్ రియాక్షన్ అవసరమా అమ్మకి ఇవన్నీ కదరా? అది అది అవునట. హౌ టు రిమూవ్ దిస్ అగైన్? నిచ్చే నోట్ రేతా మేడం, నోట్ కో ఖులా తో నికల్ జాతా హే రోజ్ కురో హర్ కోమ్ కురో నోట్ ప్రాబ్లమ్. ఓహో హైదరాబాద్ వెళ్ళేంత వరకు ఉంచుకోవచ్చు అయితే. కితా మీరు దీన్ని రక్ సక్తే అసలు కుష్ ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు? ఓకే సాయంత్రంకే తీసేస్తాను వీడియోలు నాకు వస్తుంది. సుష్మా కోరిక తగ్గట్టు తను జడ వేసుకుంటుంటే మేమైతే ఖాళీగా ఉండలేక ఏదో ఒకటి షాపింగ్ చేయాలని చూస్తూ ఉన్నాం. యాక్చువల్ ప్లాన్లో జర్నీ అండ్ ట్రావెల్ మాత్రమే ఇంక్లూడ్ చేసుకున్నాం, కానీ ఈ షాపింగ్ జడలు వేసుకోవడం వల్ల టైం అయితే ఇక్కడే చాలా అయిపోయింది. కానీ దీని ఎఫెక్ట్ మాకు చివరిలో తెలిసింది. నేనేమనుకుంటా తెలుసా, మన ఇద్దరం కూడా కొబ్బరి చెట్లు బ్లాక్ అండ్ వైట్ వేసుకుంటే బాగుంటుందని. ఇంటికి అయితే మంచి కొంచెం క్వాలిటీ తీసుకుందాం, ఇదంత క్వాలిటీ లేవు. ఇవే రియల్ అయ్యట్రా, మరీ చెప్తాను రియల్. ఇక్కడ ఎందుకు ఉంటే అది చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి రియల్. కార్ సెట్ దిఖ అయిపోయిందా ఇది? చాలు ఒకటి చాలు. ఓకే మేడం, ఏ కేసే నికాలనా? ఏ రేడ్ వాళ్ళ ధాగా అయినా రేడ్ ఒక్కటికి పూరా నికల్ చేస్తారు భయ్యా, దో మీట్ మీద నికల్తారు, నికాలం దిక్కత్. ఓకే ఓకే నేను గోవా నుంచి అల్ది అలా టీషర్ట్ తెచ్చా ఉల్ఫ్ గుర్తుందా? పొట్ట అయిపోయింది. షాప్లో చాలాసేపు చూసినా నాకు ప్రభుజన్కి ఒకేలాంటి డ్రెస్ కనిపించకపోవడంతో ఓన్లీ హ్యాట్స్ తీసుకుని ఇంకా బయలుదేరాం. ముగ్గురు హ్యాట్లు అయితే కొనుక్కున్నాం, కానీ ఈ గోవాకి వస్తే కంపల్సరీగా హ్యాట్ ఉండడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఎండ చాలా ఎక్కువ ఉంది. మనం హైదరాబాద్లో వాడినా వాడకపోయినా ఇక్కడ కంపల్సరీగా వాడతాం ఈ ఎండకి. ఏదో గొడుగు పట్టుకుని వాడుకుంటే అది బరువు, అందుకోసం హ్యాట్లే బెస్ట్. బీచ్ వరకు నడుస్తున్న మధ్యలో చాలా షాపులు ఉన్నాయి, అందుకే సుష్మా ఆగలేక తను షాపింగ్ అయితే మొదలు పెట్టేసింది. సరిపోయింది సుష్మా, బాగుంది కదా, నాకు నచ్చింది. నచ్చిందా సుష్మా? ఏమన్నా చెప్పు, అసలు వేసుకుంటుందా, ఎక్కడ వేసుకుంటుందా అని? వేసుకుంటావా? వాడి డౌట్ వచ్చింది ఎక్కడ వేసుకుంటుందని. సుష్మాకి నచ్చింది సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకుని ఆ షాప్ వాళ్ళకి తిరిగి వచ్చినప్పుడు తీసుకుంటామని చెప్పి మళ్ళీ మా నడక సాగించాం. యాక్చువల్గా పే పార్కింగ్ అని అంటే నాకు ఇక్కడే లొకేషన్ చూపించింది, ఆపితే నేను అక్కడే పెట్టాలేమో అని పద తెలియదు కదా, మనకి మోసం చేసే హ్యాపీగా ఇంత లోపలికి రావచ్చు కదా. మాకేమో వాళ్ళు అక్కడ ముందు ఎక్కడో పెట్టేయండి పెట్టేయండి అని పెట్టించారు, తెలియక మేము పెట్టేస్తాం. చక్కగా నీడ కూడా ఉంది కదా, అదే మోసం.
అంజునా బీచ్కి వెళ్ళేవాళ్ళు బీచ్ ఎదురుగానే ఒక పే పార్కింగ్ ఉంటుంది, అక్కడ వరకు కూడా బండిని తీసుకువెళ్ళచ్చు. ఇలాంటి పే పార్కింగ్స్ అంజునా బీచ్ దగ్గర చాలా ఉన్నాయి, బట్ చివరి వరకు వెళ్ళి దగ్గరలో ఉన్న పార్కింగ్లో పెట్టుకుంటే మనం బీచ్లో ఎంజాయ్ చేసి తిరిగి వచ్చినప్పుడు డ్రెస్ చేంజింగ్ కానీ దేనికి కానీ ఈజీగా ఉపయోగపడుతుంది. మనసులో మనకు అనిపించింది దాచుకుని బాధపడే కంటే బయటికి చెప్పేస్తే ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నాకు అనిపించింది చివరిలో ఉన్న పార్కింగ్ వాళ్ళకి చెప్పేశా, హ్యాపీగా బీచ్కి వెళ్ళిపోయా. మేము అంజునా బీచ్కి చేరుకునేసరికి మార్నింగ్ 11:30 అయింది. ఇక్కడ క్రౌడ్ చాలా తక్కువ ఉంది, ప్రశాంతంగా ఉంది. బాగుంది కూర్చోడానికి, ఎక్కలేవా? ఆగ్నే ఎక్కిస్తా. ఎక్కలేవా? ఎక్కించరా. 1, 2, 3. బీచ్ దగ్గర హోటల్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఉయ్యాల్లో సుష్మా ప్రభంజన్ కాసేపు ఎంజాయ్ చేశారు. మార్నింగ్ టైం వేవ్స్ తక్కువగా ఉండడం వల్ల బీచ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది, అండ్ క్రౌడ్ ఎక్కువ లేరు కాబట్టి ఇక్కడ హోటల్ వాళ్ళు కూడా ఎవరిని కూర్చోవద్దు అని ఇబ్బంది పెట్టడం లేదు. బాగుంది బీచ్. చాలామంది అంజునా బీచ్కి వాటర్ స్పోర్ట్స్ కోసం వస్తారని తెలిసింది, అందుకని ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ గురించి కూడా అక్కడ ఉన్న వాళ్ళని అడిగాం. అందరికి 4 వస్తాయి, బనానా, జెట్ స్కీ, పారాసైలింగ్, ఆ బోట్ ఉంది కదా, ఓన్లీ ఫ్యామిలీని. ఒక 5 ప్లేసులు కౌంట్ సార్, 5 ప్లేసెస్ సార్, బాగా బీచ్, ఇవన్నీ కూడా మొత్తం రౌండ్ వేసి ఇస్తారంట 3,000 మొత్తం ఫ్యామిలీకి. వేవ్స్ తక్కువగా ఉండడం వల్ల ఇదే కరెక్ట్ టైమ్ వాటర్ స్పోర్ట్స్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి అక్కడ ఉన్న పర్సన్ మాకు నచ్చడానికి చాలా ప్రయత్నించారు. కానీ మేము ఆల్రెడీ వేరే ప్లాన్ వేసుకోవడం వల్ల ఆరంభోల్ వరకు వెళ్ళి వస్తామని చెప్పి అతనితో చెప్పాము. నిజానికి వాటర్ స్పోర్ట్స్ అనేవి మార్నింగ్ టైంలో చేస్తేనే బెటర్, ఎందుకంటే సీ రఫ్గా ఉండదు కాబట్టి చాలా లోపల వరకు వెళ్ళొచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు కూడా. సాయంత్రం అయితే చాలా కష్టం అని చెప్పి ఆయన చెప్పారు, కానీ మేము అర్థం చేసుకోలేదు. కానీ అతను చెప్పిందే కరెక్ట్ అని మాకు చివరిలో అర్థమైంది. సాయంత్రం సన్సెట్ తర్వాత వాటర్ స్పోర్ట్స్ ఉండవు అని చెప్తే లేదు తొందరగానే వచ్చేస్తామని చెప్పి ఆయన నెంబర్ తీసుకుని మేమైతే బయలుదేరాం. ఇదే నచ్చిందా? వెళ్ళమా ఇంకా, ఇలా ఉంటే ఎలా కవర్ చేస్తాను నార్త్ గోవా? వద్దాం, మళ్ళీ వద్దాం. ఇక్కడ బీచ్లో తడవలేదు, మళ్ళీ వస్తాం. రైడ్స్ ఏవో ఉన్నాయంటే బోట్ రైడ్ అవన్నీ, సో వాటికి వెళ్తాము. ప్రస్తుతానికి అయితే మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి వేరే బీచెస్ ఏవో ఉన్నాయి కదా అవి కూడా చూసుకొని అప్పుడు రిటర్న్లో ఇటు వస్తాం. ప్రతి బీచ్ దగ్గర మార్కెట్ ఎలా ఉంటుందో, గెస్ట్ హౌసెస్, రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే అంజునా బీచ్ దగ్గర ఉన్న గెస్ట్ హౌస్ కూడా చాలా ప్రశాంతంగా బాగున్నాయి. ఎవరైనా బీచ్ దగ్గర ఎక్కువ శాతం స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలాంటి దగ్గర అకామిడేషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వెగటార్ బీచ్కి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి ఎంత తక్కువ డిస్టెన్స్? సరే అయితే సుష్మా, ఇప్పుడు వెగటార్కి వెళ్తున్నాం కదా, బీచ్ సముద్రం నీటి వరకు కూడా అవసరమైతే తీసుకెళ్ళిపోతాను కారు. అంతేగాని ముందెవిడ ఆపడని ఇక్కడ పెట్టి అలా పెట్టున్నా. ముందు లేకపోతే కనీసం దింపొస్తాను రా, లేకపోతే ఇలా మోసం ఏంట్రా బాబు, ఇంత దూరం నడుచుకున్నారు. ఓకే డబ్బులు ఇస్తాం, ప్రాబ్లం లేదు, కానీ అన్ని పార్కింగ్లు పెట్టుకుని తెలియక నడవడం అనేది కొంచెం కష్టంగా. అంటే నడవచ్చు కానీ షాపింగ్ ఎక్కువ చేసుకునే వాళ్ళకి అయితే యాక్చువల్గా అక్కడ ఫేమస్ అది అంజనా ఫ్లీ మార్కెట్ అంటారు దాన్ని, సంథింగ్ మార్కెట్, అది షాపింగ్ కి వాటికి చేస్తారు. అన్ని చోట్ల అలాగే ఉన్నాయి కదా మార్కెట్, ఉన్నాయి కానీ అది కొంచెం ఫేమస్ అంటారు. అంజునా బీచ్ నుండి వెగటార్ బీచ్ దగ్గరగానే ఉంటుంది, డిస్టెన్స్ తక్కువ ఉన్నా రోడ్లు చిన్నగా ఉండడంతో మెల్లగా వెళ్లాల్సి వస్తుంది. 10 నుంచి 15 నిమిషాల్లో వెగటార్ బీచ్కి చేరుకోవచ్చు, అండ్ ఈ రోడ్లో మెల్లగా వెళ్ళడం కూడా చాలా బాగుంటుంది. వెగటార్ బీచ్ కి దగ్గరలోనే చపోరా ఫోర్ట్ కూడా ఉంది. ఫోర్ట్ ఫస్ట్ వెళ్దామా?
బీచ్ అంజనాలో గంట సేపు ఆడుకుని వెకటా చేరుకునేసరికి దాదాపు మధ్యాహ్నం 1 గంట అయింది. కాబట్టి ఆ ఎండలో ఫోర్ట్కి వెళ్ళడం కన్నా బీచ్కే వెళ్ళడం బెస్ట్ అనిపించి బీచ్ వైపు టర్న్ అయ్యాం. ఇక్కడ పెట్టేద్దాం అంటదేంట్రా, నేను ఇందాక చెప్పాను లోపలికి తీసుకెళ్తానని. భయం ఎందుకు? ఎంట్రీని ఇచ్చారంటే ఎవరు ఆపలేదంటే వెళ్ళమనే కదా. మిగతా బీచెస్తో పోలిస్తే వెగటార్ బీచ్ దగ్గర షాపింగ్ అయితే ఎక్కువగా ఏం కనిపించలేదు. అండ్ ఇక్కడ రోడ్ కొంచెం రఫ్గా ఉన్నా సరే బీచ్ దగ్గర వరకు మన వెహికల్ని తీసుకువెళ్ళచ్చు. కాబట్టి పెద్దవాళ్ళు, ఎక్కువగా నడవలేని వాళ్ళు బీచ్ చూడాలి అనుకుంటే వెగటార్ బీచ్కి వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే కారు దిగ్గానే ఎదురుగా బీచ్ కనిపిస్తుంది. నేను ఫోటోల గురించి చెప్పలేదు, దిగడం గురించి. బోట్ రైడ్స్ నో సెల్ఫీ జోన్ అన్నారు, మరి సెల్ఫీ తీసుకోకూడదు అంట సుష్మా. నో సెల్ఫీ జోన్, సెల్ఫీ తీసుకోదు, తీసుకున్నావు నో రవిజన్ జాగ్రత్తనా స్లిప్ అవుతావు. ఇక్కడ చాలా బీచెస్లో ఇలాంటి బోట్స్ పెట్టారు కానీ సరైన ప్లేస్లో పెట్టలేదు అనిపించింది. ఇంకో యాంగిల్లో చూస్తే రాత్రిపూట బీచ్ ముందుకు వస్తుంది కాబట్టి ఈ రాళ్ళన్నీ కూడా మునిగి ఇక్కడ నుంచి డేంజరస్ ప్లేస్ అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. ఈ బీచ్ డిఫరెంట్గా ఉంది, రాళ్ళు గుచ్చుకుంటే జాగ్రత్త. తిన్న ఆకలేస్తుంది. ఈ బీచ్ మా అబ్బాయికి చాలా నచ్చింది, అందుకే చాలాసేపు ఇక్కడే ఆడుకుందామని డిసైడ్ అయ్యాడు. కాకపోతే రాళ్ళు ఎక్కువగా ఉండడంతో కొంచెం డేంజరస్ అనిపించింది నాకు ఈ బీచ్. అవును వద్దని చెప్పు. ఈ వెగటార్ బీచ్ రాళ్లతో కొంచెం డేంజరస్గా అనిపించిన, క్రౌడ్ చాలా తక్కువ ఉండి ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. వెగటార్లో కూడా వాటర్ స్పోర్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. కాకపోతే మధ్యాహ్నం 1 గంటన రావడంతో మాకు ఆకలేసి ఇంకా ఫోన్ చేద్దామని డిసైడ్ అయ్యాం. వెగటార్ బీచ్ లో కొంచెంసేపు ఆడేసుకున్నాము. వెగటార్ బీచ్ చాలా బాగుంది. కాబట్టి రాకి అంటే ఇది సుష్మా క్యాప్ పెట్టుకుని అనుకోవచ్చు ఫోటోస్ తీసుకోవడానికి. అన్నం తిందాం. సో ఇక్కడే ఏవో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, అంటే లైక్ రెస్టారెంట్స్ లా ఉన్నాయి. అక్కడికి ఆకలేస్తుంది, తినేసి మళ్ళీ నెక్స్ట్ బీచ్ కి వెళ్తాం. అంటే నైట్ నీళ్ళు వచ్చేస్తాయి కదా, ఆ నీళ్ళలో ఇలా ఉండిపోయి అంతే. ఫిష్ టైల్ అంట, ఇదైతే ఓం శివ అని ఉంది కానీ బీర్ బాటిల్ ఉంది. మందు బాటిల్స్ అన్ని దగ్గర ఉంటాయి. అది కాదు, ఓం శివ అని బీర్ బాటిల్ ఉంది అంట. నేను ఓం శివ ఎక్కడైనా పదా అక్కడ ముందు. బాగా కాలంగుట్ ఇలాంటి బీచెస్తో కంపేర్ చేస్తే ఇక్కడ రెస్టారెంట్స్ కొంచెం తక్కువ ఉన్నాయనిపించాయి. క్రౌడ్ తక్కువగా ఉంది, బీచ్ ప్రశాంతంగా ఉంది, లొకేషన్ చాలా అందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన కాఫీ అనుకుంటున్నా మీకు, అదొకటి ఉంటే చాలు కదా. ఇక్కడ ఎలాంటి పడతారు తెలియదు, మీరైతే నాన్ వెజ్ కాబట్టి ఏదైనా తింటారు. ఫీల్ అవడమే ఎంజాయ్ కాఫీ నార్మల్గా లొకేషన్లో. ఇక్కడ మనుషులు డిఫరెంట్ ఫారినర్స్ ఇక్కడ షాప్లో వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ చూసే నీకు ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఏం ఆలోచన వస్తుంది? మాది వెళ్ళదే తప్పు, ఎందుకంటే ఫారినర్స్ వచ్చేదే సన్ ట్యాన్ అవ్వడానికి. ఫారినర్స్ ఫారినర్స్ చూడు, అందరు చూసి చూసైతే అప్ప వీళ్ళు చక్కగా అలా ఊరు తిరుగుతూ ఉంటారు, నేను మాత్రం అలా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తానని అనిపిస్తుంది. వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి ఉండొచ్చు, తెలియదు కదా, ఇప్పుడే వచ్చి ఉండొచ్చు వాళ్ళు జన్మలో ఒకేసారి. అయితే నాకేమనిపిస్తుంది అంటే అక్కడ జడలల్లి ఆవిడ, లేకపోతే దారాలు అమ్మే ఆవిడ సర్వ్ చేసే వాళ్ళు, వీళ్ళెవ్వరు కూడా ఫారినర్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, అంటే వాళ్ళ నేను ఎందుకు బట్టలు వేసుకోలేదు, వాళ్ళ నేను ఎందుకు చేసుకోలేదు అని అవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటది అని అనుకుంటున్నారు.
సరదాగా కాసేపు అలా మాట్లాడుకున్న తర్వాత సుష్మా వాళ్ళు తింటూ ఉంటే నేనైతే అక్కడ ఏర్పాటు చేసిన కౌచెస్ లో రిలాక్స్ అయ్యా. బీచ్ ని చూస్తూ రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేయడానికి ప్రతి హోటల్ వాళ్ళు వాళ్ళ హోటల్ ఎదురుగా కొన్ని కౌచెస్ అయితే ఏర్పాటు చేశారు. బట్ మనం ఏ హోటల్ కి వెళ్తే వాళ్ళ కౌచెస్ నే మనం అవైల్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళు దాని మీద కూర్చుంటే నిర్దాక్షిణ్యంగా లేపేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ సుష్మా వాళ్ళు వచ్చేంత వరకు నేను అక్కడ అలా స్పెండ్ చేసిన టైం అయితే నా లైఫ్ లో వన్ ఆఫ్ ది మెమొరబుల్ థింగ్స్ అని చెప్పొచ్చు. సరదాగా అక్కడ రిలాక్స్ అవుతూ అక్కడ ఉన్న ఫారినర్స్ తో కాసేపు కాన్వర్సేషన్ చేశాం. ప్రభంజన్ ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాడు. తెలియకుండానే బీచ్ ఎదురుగా ఉంటే మనం అలసిపోతాం. అలా తిన్న తర్వాత అలసిపోయాం కాబట్టి అక్కడే కాసేపు ఇంకా రిలాక్స్ అవుదాం, ఈవినింగ్ వరకు ఉందాం అనిపించింది. మళ్ళీ మిగతా బీచ్లు చూడడానికి టైం సరిపోదని గుర్తొచ్చి అక్కడ నుంచి బయలుదేరాం. చలో ఇప్పుడు నెక్స్ట్ బీచ్కి వెళ్దాం పద. ఇదే నచ్చా ఎగ్జిట్. ఎంట్రీ అటు ఇది ఎగ్జిట్ బాగుంది. ఈ బీచ్ అయితే చాలా కూల్గా ఉంది. కూల్ అంటే క్రౌడెడ్ లేదు. బీచ్ దగ్గర పార్కింగ్ ఉంది, రాళ్ళు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, తిండి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే చప్పర్ ఆఫ్ ఫోర్ట్ చూసాను. ఫోర్ట్ ఫోర్ట్ చూసావా? అయితే వేరే దగ్గర పోదాం. డబ్ల్యూ గోవా. వెగటార్ బీచ్ దగ్గరలోనే ఉన్న చపోరా ఫోర్ట్ నుంచి అయితే సన్సెట్ వ్యూ చాలా బాగుంటుంది అని చాలా మంది చెప్పారు. సుష్మా కూడా చెప్పింది. కానీ మేము వెళ్ళిన టైం మధ్యాహ్నం 2-2:30 ప్రాంతం కాబట్టి చాలా ఎండగా ఉంది. అండ్ అప్పటికే అలసిపోయి ఉన్నాం కాబట్టి ఫోర్ట్ కి వెళ్లాలనే ఇంట్రెస్ట్ అయితే నాకు ప్రభంజర్కి అస్సలు లేదు. ఇక్కడ పార్కింగ్ లో కారు పెట్టి పై వరకు చాలా దూరం నడవాలి. కానీ ఎండ కాబట్టి ఎలాగా మేము అక్కడ ఎక్కువసేపు ఉండమని డిసైడ్ అయ్యాం కాబట్టి కార్ అయితే పై వరకు తీసుకువెళ్ళాను. ప్రభంజన్ వెళ్దాన ఫోర్ట్ కి. ఫోర్ట్కి వెళ్ళడానికి చాలా దూరం నడవాలని అర్థమైంది. ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. కానీ ఎలాగా వచ్చాం కాబట్టి దగ్గర నుంచి అయినా ఒకసారి చూసి మళ్ళీ బ్యాక్ వద్దామని డిసైడ్ అయ్యాం. అదిరా ఫోర్ట్. కొంత దూరం నడిచాక ఫోర్ట్ పైకి వెళ్ళడానికి మెట్లున్నాయి, అవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా బాగుంది. ఆడదలకి నచ్చదానికి అందులోను అంటే ఫోర్ట్ ఇది మన గోల్కొండ ఫోర్ట్ కన్నా గొప్ప ఫోర్ట్ కాదు. కానీ బీచ్ కనిపిస్తుంది, బీచ్ కనిపిస్తుంది అదొక్కటే. నేను వెళ్ళా. వెళ్ళావు కదా, నువ్వు చూస్తే నేను చూసినట్టే కదరా ప్రభంజన్. ఇప్పుడు ఎక్కడికి నెక్స్ట్? మోర్జిం. చపోరా ఫోర్ట్ నుంచి మోర్జిం బీచ్ కి బయలుదేరాం. ఇక్కడ రెండు రూట్లు ఉన్నాయి. కాకపోతే గూగుల్ చెప్పిన రూట్ ప్రకారం ఒక చిన్న రూట్ అంటే ఫోర్ట్కి పక్కనే ఉన్న ఒక చిన్న రూట్ నుంచి మమ్మల్ని తీసుకువెళ్ళింది. మోర్జిన్ తక్ ఏసా రూట్ జాత హై కార్ 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 జాత హై మోర్జిన్ తక్ రైట్ మే. థ్యాంక్ యూ. డౌట్ వచ్చినప్పుడు అక్కడక్కడ లోకల్స్ని అడుగుతూ ముందుకైతే బయలుదేరాం. ఈ రూట్ చిన్నగా ఉన్నా సరే మ్యాప్ ప్రకారం చూస్తే ఇది సముద్రంకి పక్క నుంచి అంటే సముద్రంకి ఉంటే ఒక పాయ పక్క నుంచే తీసుకువెళ్తుంది. ఆ లొకేషన్స్ అంతా బ్యూటిఫుల్గా ఉంటాయి అనిపించింది. అనుకున్నట్టుగానే నిజంగానే బ్యూటిఫుల్గా ఉంది. ఇలాగే మోర్జిం మోర్జిం తర్వాత అశ్వం ఆరంబోల్ వెళ్ళాము. లాస్ట్కి వాటర్ స్పోర్ట్స్ కూడా చూసాం. బట్ ఈ వ్లాగ్ చాలా పెద్దదిగా ఉండడం కారణంగా దీన్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. నెక్స్ట్ పార్ట్లో మేము వాటర్ స్పోర్ట్స్లో ఎలా ఎంజాయ్ చేసామో అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.